శుక్లవరం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః జై శ్రీ రామచంద్రమూర్తికి జై శ్రీ ఘంటసాల బుర్రకద్దలం వారికి జై శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ వారికి జై ఈ రోజు మనం మన ప్రేక్షకుల కొరికేపై మన పెద్దల కొరికేపై శ్రీ సత్య హరిశ్చంద్రుని యొక్క పుణ్య చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చాం. సత్య హరిశ్చంద్రు మాకు నప్పదమ్మా నప్పదా చాలా బాగుంటదిరా బాగుంటది కానీ మాకు అలాంటి నప్ప అయితే బొబ్బిలి యుద్ధం చెబుదాం. ఆహా మాకు అంతకన్నా వద్దు యుద్ధాలు ఫైటింగ్లు మాకెందుకు అయ్యవద్దు యుద్ధాలు ఫైటింగ్లా అయితే ఏ గొడవ ఉండదు బాలనాగం చెబుదాం. బాలనాగమ్మ చాలా మంది బాలనాగం చెప్తాను రా విని విని అరిగిపోయి ఉన్నాం అది వద్దు. మరి ఎందుకు ఏం కథ కావాలి? నేను ఒక నాకు నచ్చిన కథ అడుగుతాను. నీకు నచ్చిన కథ అది మీరిద్దరు చెప్పాలి. అది మాకు వచ్చింటే తప్పనిసరిగా చెబుతాం. మీకు వచ్చింటే నేను అడిగిన కథ మీకు వచ్చింటే తప్పనిసరిగా చెబుతాను. అలాగే అయితే విను హనుమంతుడికి ఆంజనేయుడికి యుద్ధం చెప్పరా? సరే హనుమంతుడికి ఆంజనేయుడికి యుద్ధం బాగుంటది. నీ మొఖంలాగా ఉంటది. ఆ రెండు ఒకటే. హనుమంతుడన్నా ఆంజనేయుడన్నా రెండు ఒకటే. ఆ రెండు ఒకటే ఒకటే. పోనీ కథ వచ్చా? ఏ కదా విఘ్నేశ్వరుడికి వినాయకుడికి ఫైటింగ్ అయిపోతుంది. ఫైటింగ్ నీకు విఘ్నేశ్వరుడికి వినాయకుడికి ఫైటింగ్ ఆ రెండు ఒకటే. విఘ్నేశ్వరుడన్నా వినాయకుడన్నా ఆ రెండు ఒకటే. ఆ రెండు ఒకటే ఒకటే. ఈ రెండు ఒకటే ఒకటే. అలా రెండు ఒకటే. ఏ రెండు? అలా రెండు ఏ రెండు? రెండు ఏ రెండు? మీద రెండు ఒకటే. ఏ మీద? ఇదొక లైట్. ఓహో ఆ రెండు బల్బులు ఒకటే. హనుమంతుడన్నా ఆంజనేయుడన్నా ఒక్కరే ఒక్కరే. విఘ్నేశ్వరుడన్నా వినాయకుడన్నా ఒక్కరే ఒక్కరే. కొన్ని లీకదు వచ్చా? ఏ కదా బాలకృష్ణకి భానుప్రియకి లవ్వు లవ్ 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 అయ్యి లవ్ బాగా కొవ్వెక్కువైందమ్మకి అందుచేత లవ్ కథలు అడుగుతున్నాడు. నీకు బాగా కొవ్వెక్కువైందట అందుకే లవ్ కథలు అడుగుతున్నావు. కొవ్వెక్కువైన వాళ్ళకే లవ్ పుడతాది ఎండిపోతే లవ్ పుడతాది. అటువంటి కొవ్వు కథలు చెప్పడానికి మేము రాలేదు. చక్కగా సత్య హరిశ్చంద్ర కథ చెప్పడానికి వచ్చాం. సత్య హరిశ్చంద్ర కథ చెప్పడానికి వచ్చారు. అవును అమ్మడు సత్య హరిశ్చంద్ర కథ చెప్పడానికి మీరు కిరాయి ఏమాత్రం తీసుకుంటున్నారు? ఈ రోజు మనం సత్య హరిశ్చంద్ర కథ చెప్పడానికి 3,500 రూపాయల కిరాయి తీసుకుంటున్నాం. 3,500 రూపాయలు ఒకసారే ఒకసారే ఇన్స్టాల్మెంట్ ఏమైనా అలాంటిది ఏం లేదు ఒకసారే తీసుకుంటాం. ఎందుకండి పెద్ద పనులు బుర్ర కథకు 3,500 అంట? 3,500 పెడితే బ్రహ్మాండం డ్రామా వచ్చేస్తుంది మాట రికార్డింగ్ డాన్స్ వచ్చేస్తుంది. అబ్బా అయితే ఈ పెద్ద పని వాళ్ళకంటే 3,500 అట. మరి ఏమంటారా? వేస్ట్ వేస్ట్ మీకు 3,500 వేస్ట్ అయితే ఏమంటారు? 350 రూపాయలు ఇస్తే నేను ఒక్కడే చెప్తాను బుర్ర కథ. 350 రూపాయలు ఇస్తే నువ్వు ఒక్కడే చెప్పేస్తావు. అందరితో పనే లేదు నువ్వు ఒక్కడే చెప్పేస్తా. అయితే ఒక పని చేయరా ఆ 350 రూపాయలు నేను ఇస్తాను నువ్వు బుర్ర కథ చెప్పు. 350 రూపాయలు నువ్వు ఇస్తావు నేను బుర్ర కథ చెప్పాలి చెప్పు. ఇదిలాగి ఇప్పుడేమిటి ఉదయం ఇస్తాను? ఉదయమా? నేను ఉదయమే చెప్తాను. ఇప్పుడు గాబరే వచ్చింది. అదేమిట్రా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదు? నీ మీద నమ్మకం లేదు స్పాట్ పేమెంట్ ఉండాల. అయితే మా అన్నయ్య ఇస్తాడు. ఎవడ? నేను ఇస్తాను రా. ఈడ నేను ఇస్తాను ఈడ మీద నమ్మకం లేదు నాకు. వాడి మీద నమ్మకం లేదా? అయితే ఇక మన డాలకిష్ట గారు ఇస్తారు. డాలకిష్ట గారా? వాళ్ళ ఆవిడే నమ్మదు ఆయన్ని నేను ఎలా నమ్ముతాను? సర్లే మా గురువు గారు ఇస్తారు. గురువు గారా? గురువు గారు ఇస్తే ఒప్పుకుంటే చెప్తానమ్మా. గురువు గారు ఒప్పుకుంటే చెప్తావా? ఉదయం డబ్బులు ఇవ్వడానికి గురువు గారు ఒప్పుకుంటే చెప్తావు. రూపులా మా మీద ఎవరి మీద లేని నమ్మకం ఆయన మీద వచ్చిందిరా? ఆయన మీద నమ్మకం లేదు. ఒకవేళ బుర్రకథ అయిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు అనుకో అనుకో ఆర్మీని పెట్టుంది కదా. ఉంది 5,000 రూపాయలు చేస్తుంది. అమ్మో దాన్ని తీసుకెళ్ళిపోతా? అంతే మంచి పని చేస్తా. గురువు గారు మీరు ఒప్పుకున్నట్టేనా? మరి ఎలాగే ఒప్పుకున్నట్టే కాదు మరి ఏమైనా తేడా వచ్చే పెట్టుకెళ్ళంత అయిపోద్ది. మరి తేడా రాదులేరా? నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. 350 రూపాయలు బుర్ర కదా నేను చెప్తాను వినండి. అలాగే ఓ బ్రదర్ సోదర మై డియర్ తమ్ముడా బుర్ర కథ చెబుతాను వింటారా? నేను బుర్ర కథ చెబుతాను వింటారా? ఓ బ్రదర్ సోదర మై డియర్ తమ్ముడా బుర్ర కథ చెబుతాను వింటారా? నేను బుర్ర కథ చెబుతాను వింటారా? ఓ బ్రదర్ సోదర మై డియర్ తమ్ముడా బుర్ర కథ చెబుతాను వింటారా? నేను బుర్ర కథ చెబుతాను వింటారా? ఓ బ్రదర్ సోదర మై డియర్ తమ్ముడా బుర్ర కథ చెబుతాను వింటారా? నేను బుర్ర కథ చెబుతాను వింటారా? రెండు
ముందునే ఉంటాయి కళ్ళు, ముందునే ఉంటాయి కళ్ళు, కళ్ళ మధ్య ఉంటుంది ముక్కు, కళ్ళ మధ్య ఉంటుంది ముక్కు, ముక్కు కింద నాది నోరు, ముక్కు కింద నాది నోరు, నోటిలో ఉన్నదే ఏమిటి? గురుగారు ఏ డబ్బులకి ఇచ్చాను. ఏం డబ్బులు రా? బురకదు డబ్బులు, కిరాయి నార్మల్ ఇచ్చేయండి. బురకద అయిపోయింది ఏమిటి? ఇటు అప్పుడే ఇప్పుడు ఇదేం బురకదు రా బాబు? ఏ నీకు అర్థం లేదా? ఇది బుర్రమ్మా. అవునమ్మా, ఇదంతా కదా అమ్మా బురకద. నార్మల్ అనే నీకేం అర్థమైంది? ఏంటి నాకు ఒక్క ముక్క కూడా అర్థం లేదమ్మా. ఓ ఇది బుర్రరా బాబు? ఏ బుర్రని సంగతి అందరికి తెలుసు. ఇది బుర్రంతా కదా బుర్రకద. ఇది బుర్ర, ఇదంతా కదా. బుర్రకథ అంటే అది కాదు, ఒక చక్కనైన కథను ఆధారంగా తీసుకుని బుర్రని వినియోగించి చెప్పేదాన్ని బుర్రకథ అంటారు. అంటారా? 3500కి ఈ రోజు ఒకరోజు చెప్తారా, రేపు ఎల్లుండి కూడా ఇక్కడ ఉండి చెప్పి వెళ్ళిపోతాం. ఇంకా నయం ఒక వారం ఉండి చెప్పి వెళ్ళిపోతాం అన్నావు కాదు, ఈ రోజు ఒక్కరోజు బుర్రకథ చెప్పడానికి 3500 రూపాయల కిరాయి తీసుకుంటున్నారా? అయితే ఇవాళ సత్య హరిశ్చంద్ర కథ చెప్తున్నారా? అవును. ఏదమ్మా కథను ప్రారంభం చేయండి. మనది భారతదేశం. ఏ దేశం ఎగిన ఎగిన ఎందుకు పొగడారా? నీ తల్లి భువి భారత్. మనం పుట్టి పెరిగిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క భారతదేశం. మిన్ను తాకే పర్వత శిఖరాలు, జలజల ప్రవహించే జీవనదులు మన దేశంలో ఉన్నాయి. రాచరాజు, రాయలు, రాణా ప్రతాప్, అక్బర్, అశోకుల వంటి మహావీరులకు పోతన నన్నయ్య, నన్నయ్య గురుజాడప్పారావు గారు, మా ఊరు మంగళప్పారావు గారు. ఆయన గురజాడప్పారావు గారు అంటే అంటే ఆయన మహాకవి. మహాకవి? అవును. మరి మా మంగళప్పారావు ఆయన మహాకవి. అమ్మడా, గురజాడప్పారావు గారు మహాకవి అని నువ్వు చెప్పావు కదా, కదా ఆయన రచించినటువంటి ఒకటి రెండు కవితలు చెప్పగలవా? చెప్పకేం చెబుతానరా. చెబుతావా? చెప్పు చూద్దాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని వ్రాసారు ఆయన మహాకవి శ్రీ గురజాడప్పారావు గారు. అమ్మడో ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి కవిత గురజాడప్పారావు గారు భారతదేశానికి స్వతంత్రం రాకపోవడం ఎప్పుడో రాశారు. అవును. అప్పుడు ఉండేది దేశభక్తి, ఇలాంటి కవితలకు విలువ ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదే. మా మంగళప్పారావు రాసిన కవిత చెబుతాను, మా కుర్రాళ్ళందరూ చప్పట్లు కొట్టపోతట్టు. మీ మంగళప్పారావు గారు కవిత చెప్తే మీ కుర్రవాళ్ళందరూ చప్పట్లు కొడతారా? కొట్టించలా? ఏది కొట్టించు. మంగళప్పారావు కవిత చెప్పి చెప్పి కుర్రాళ్ళందరూ చేత చప్పట్లు కొడిస్తాను. కొట్టించరా? బ్రదర్ మీరందరూ బయట తీయండి. ఏంటి? చేతులు 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 బయటకే ఉంటాయి. తెలుగు తక్కువ దద్దము చేతులు బయటకే ఉంటాయట. మా కుర్రవాళ్ళు బుర్రకథ చూడడానికి వచ్చి బుద్ధిమంతుల్లాగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు. మరి చప్పట్లు కొట్టాలంటే ఈ చేతులు బయట తీయాలా? అదా మరి ఏడుదనుకోను. మంగళాపురం కవిత చెప్తాను, మీరందరూ బయట తీసి రెడీగా ఉంచండి. చేతులు చేతులు వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఏది గురజాడప్పారావు గారు ఇంకొకసారి చెప్పు. మళ్ళీ చెప్పాలా? దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని రాశారు ఆయన. మా మంగళాపురం కవిత వినండి. అలాగే పిల్లాన్ని ప్రేమించమన్నా చిన్న పెద్ద కలిపి దంచేసారు. తప్పట్ల తప్పట్ల నిన్ను దంచేస్తే బాగుండు. పిల్లాన్ని ప్రేమించమన్నా తల్లిని పట్టుకొని, పిల్లాన్ని ప్రేమించమన్నారు తల్లిని పట్టుకొని తనమన్నారు. చెదగొట్టి నిన్ను చెదగొట్టి మాట సరిపోయింది. చెదగొడితే బాగుంది, నిన్ను చెదగొడితే బాగుంటుంది. అంతేకాదు ఇంకా ఉంది చెప్తాను. దేశం అంటే మట్టి కాదు, మట్టి కాదు దేశం అంటే మనుషులో అని కూడా రాశారు ఆయన. బెల్లమంటే బెల్లము కాదు, బెల్లమంటే బెల్లమో బెల్లమో అనకాపల్లి బెల్లము నోరమై తల్లి అంటే నోరమై. అంతేకాదు ఇంకా ఉంది చెప్తాను. ఇంకా ఉంది, తిండి కలిగితే కండ కలదు, కండ కలవాడే మనిషో అని కూడా వ్రాసారు ఆయన. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పిందండి. ఏమండి? అందుకే తిండి కండ లేక తొండలా ఎండిపోతుంది. నర్మయ్య తిండి కండ ఎక్కువైపోయి బండ్లా బలిసిపోయాడు. పెద్ద బండ్లాగున్నావు. తెలుగు తక్కువ దద్దమ్మలారు ఇవే కవితలు. మా మంగళపురం రాశాడమ్మా ఇంకా బ్రహ్మాండమైన కవితలు, నేను చెప్తాను విను. అలాగే అదిగో మేడ. ఏది మేడ? అక్కడ మేడ లేదు, మేడ నోటుగా ఊహించుకో. అలాగే మేడ మీద కవిత రాశాడు మంగళపురం. అదిగో మేడ, మేడ మేడకుంద గోడ, గోడ లేకుండా మేడ ఎలా ఉంటుందా? కవితలో మేడను వర్ణిస్తున్నాడు మంగళప్పారావు. అదిగో మేడ, మేడ మేడకుంద గోడ, గోడ అవతల నీడ, నీడలో ఉంది దూడ, దూడేసింది పేడ. గడ్డి తిని పేడ వేస్తుంది, నీ ముఖం వేస్తుంది. ఈ పేడ కవిత ఏం బాగాలేదు. నచ్చలేదా? మేడ మీద కవిత ఇవిడికి నచ్చలేదండి. నచ్చలేదు. అయితే కొండ మీద కవిత విను. కొండ మీద? ఇది మంగళప్పారావు రాసిందే. అదిగో కొండ. ఏది? ఇక్కడ లేదు, వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అలాగే. అదిగో కొండ, కొండ కొండ మీద ఉందంత బండ. ఆ బండ కింద ఉంద డొండ, కొండ కోసం వచ్చిందో తొండ. నార్మల్ వండకోసం తొండొచ్చింది, దూడ పేడేసింది. ఇవేం కవితలరా? నచ్చలేదా? అసలేం బాలే. మంగళప్పారావు రాసినటువంటి రెండు కవితలు ఇవిడికి నచ్చలేదండి. నచ్చలేదు. అయితే మన సొంత కవిత విను. ఎవరి సొంత కవిత? మందే తమరు కూడా. ఐ యామ్ ఆల్సో రైటర్. నేను కూడా కవిని. గొప్ప గొప్ప కవితలు రాశాను. అందులో మా మిస్సెస్ మీద కవిత రాశాను. మీ ఆవిడ మీద కవిత రాసావా? అది ఎలా ఉంటుందో ఒకసారి చెప్తావు. ఏంటి విను? మా ఆవిడ పేరు మణి. కవిత చెప్తాను అని పేరు చెప్తున్నా? పేరుతోనే స్టార్ట్ అవుతుంది కవిత. మా ఆవిడ పేరు మణి. మణి వాళ్ళ అమ్మగారి తుని.
మణి తుని సరిపోయిందా? సరిపోయింది. మా ఆవిడ పేరు మణి, వాళ్ళ అమ్మగారి తుని. దాన్ని చేసుకోగానే పట్టింది నాకు ఈ శని. ఏమిటి నీకు శని పట్టిందా? అది బాగా తిని నన్ను ఊరూరు తిరగమని అప్పగించింది నాకు ఈ పని. ఇలాంటి కవితలేం కాదు నేను చెప్పేది విను. అది గురజాడ అప్పారావు గారు, కాళిదాసు వంటి మహాకవులకు అరుంధతి, అనసూయ, సీత, సావిత్రి, సుమతి మొదలగు పతివ్రతలకు, మహాత్మా గాంధీ, నెహ్రూ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, పటేల్ వంటి దేశ నాయకులకు, చిత్రకారులకు, చరిత్రకారులకు, కన్నతల్లి, సుమవల్లి, ప్రఖ్యాతి మన భరతమాత, ఇటువంటి పవిత్రమైన మన భారతదేశంలో ఈ రోజు మనం ఈ వేదికపై మన పెద్దల సమక్షం శ్రీ సత్య హరిశ్చంద్రుని యొక్క పుణ్య చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాం. చెప్పబోతున్నాం. ఆ కథా విధానం ఎటువంటిదో మనవారు చెప్తాడు. వినవించదమయ్యా పండితులారా కథ సవతన మగ వినడు, పామరునారా కథ సవతన మగ వినడు. మాట కొరకు తన భార్య నమ్ముకుని తన భార్య బిడ్డలను అమ్ముకుని అమ్ముకుని తుదకు తాను కూడా అమ్ముడు పోయిన రాజా హరిశ్చంద్రుని యొక్క కథను ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాం. మన భరతగడ్డపై అయోధ్యా నగరం అనే పట్టణము కలదు. ఆ నగరంలో వింతలు ఎటువంటివో మనవారు చెప్తాడు. సంపదలకు స్వర్గతుల్యమై స్వర్గతుల్యమై పంటలకు హలవాలమై హలవాలమై సంపదలకు స్వర్గతుల్యమై స్వర్గతుల్యమై పాడి పంటలకు హలవాలమై హలవాలమై మన భరతగడ్డపై అయోధ్యా నగరం
అనే పట్టణము కలదు. పట్టణము కలదు. ఆ నగరం శత్రుల వశము కాకుండా కోట బురుజులో దిట్టముగా కట్టి ఉన్నవి. అట్టి అయోధ్య నగరాన్ని పరిపాలించే అగ్రగణ్యుడు హరిశ్చంద్ర మహారాజు. అతని భార్య చంద్రమతి. చంద్రమతి కుమారుడు లోహితాసుడు. పుట్టి పదేండ్ల బాలుడయ్యాడు. పురకలైపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. మీరేమిటి వీడే అర్థం పర్థం లేకుండా పాడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నారు. నీకేం మతిపోయిందేట్రా? స్టేజ్ ఎక్కి అరగంట కాలేదు, కథ మొదలు పెట్టి 5 నిమిషాలు కాలేదు, ఇటప్పుడే బురకద అయిపోయిందని అందరికి వెళ్ళిపోమంటున్నావా? నీకు అసలు బురకద వచ్చా? ఏం రాకుండా డబ్బులు ముడిసేసుకోవడానికి వచ్చావా? అంత కర్మేం పట్టలేదు. కథ చెప్పేస్తాను కథ. మరి చెప్పలేదేమిటి? హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి. హరిశ్చంద్రుడికి చంద్రమతికి లోహిదాసుడు పుట్టాడంట. పుట్టే అప్పుడే 10 ఏళ్ళ బాలుడు అయిపోయాడు. ఇంకెందుకు కథ అయిపోయింది? నిద్రలు దండుగా అందరినీ ఇంటికి వెళ్ళిపోమంటున్నా. అది కాదు, వెళ్ళిపోండు వెళ్ళిపోండు, కథ అయిపోయిందో. మంగళం 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 జై ఆంధ్రమాత. నాగభూషణం గారు మా ఆర్త కట్న ఇచ్చేయండి. అయిపోయింది ఆర్త కట్న ఇచ్చేలా మీద ఇచ్చేస్తాను. ఆర్త పొరపాడైంది నీకు. హరిశ్చంద్రుడు ఎవరో మాకు తెలీదా? చంద్రమతి ఎవరో మాకు తెలీదా? లోహితాసుడు ఎవరో మాకు అంతగానో తెలుసు. అలా కాదు కథ చెప్పడం. హరిశ్చంద్రుడు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎవరెవరికి పుట్టాడు, చంద్రమతి ఎవరు, ఎక్కడ పుట్టింది, హరిశ్చంద్రుడు చంద్రమతి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, వెరీ దేర్ అడ్రస్. పార్క్ లో ప్రేమించుకున్నారా? అది సినిమా హాల్లో ప్రేమించుకున్నారా? ఒరే ఒరే ఒరే, కాలేజీలో ప్రేమించుకున్నారా? మతిపోయిందా? సరుడు తోటలో ప్రేమించుకున్నారా? సీడు తోటలో ప్రేమించుకున్నారా? మామిడి తోటలో ప్రేమించుకున్నారా? వీడు కొబ్బరి తోటలో పాతి పెట్టాలి తీసుకెళ్లి. బుద్ధి లేకపోతే మీరు ఎలా పడితే అలా కథ చెప్పి తొప్పుకోని ఇక్కడ. మరి ఎలా చెప్పమంట? హరిశ్చంద్రుడు తల్లిదండ్రుల పేర్లు ముందు చెప్పాలా? అంతేనా? దానికి ఇంత అర్థాంతం చేయాలేమిటి? చెప్తాను విను. హరిశ్చంద్రుని యొక్క తల్లి చంద్రుడు, తండ్రి శ్రీమాన్ నారాయణ మూర్తి హరి. ఒరే ఇప్పుడు అర్జెంట్ గా అమ్మాయి దొరుకుతుంది. ఏ సొంత తప్పులు చెప్పేస్తాను, ఈవిడికి ఏమి రాదు. లేదురా, తప్పు చెప్పలేదు, నేను కరెక్ట్ గానే చెప్పాను. కరెక్ట్ చెప్పావా? ఈసారి నువ్వు జాగ్రత్త వినాలా. అలాగే నువ్వు చెప్పమ్మా. మళ్ళీ చెప్పాలా? హరిశ్చంద్రుని యొక్క తల్లి చంద్రుడు, తండ్రి శ్రీమాన్ నారాయణ మూర్తి హరి. అయిపోయిందా? యు గో బ్యాక్. అమ్మాయి, హరిశ్చంద్రుడు యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పింది విన్నావు కదా? అవునరా. హరిశ్చంద్రుడు యొక్క తల్లి చంద్రుడట. అవును. చంద్రుడు ఆడా మగ? మగవాడే. మగవాడే. తండ్రి? తండ్రి శ్రీమన్నారాయణ మూర్తి హరి అంటే విష్ణుమూర్తి. అవునరా. ఆయన ఆడా మగ? అతను మగవాడే. అతను మగవాడే. అలాగే ఇతను మగవాడే. తల్లి మగవాడే, తండ్రి మగవాడే, తల్లిదండ్రులు ఇద్దరు మగవాళ్లే. అలాగే. ఒరే, ఇద్దరు మగవాళ్ళకి పిల్లలు పుడితే ఆడవాళ్లతో అవసరమేముందిరా? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో మంచి మంచి సంబంధాలు చూసి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన పని వచ్చింది. అయితే ఏంటంటావని మన ఇద్దరం చేసుకుందాం. పెళ్లి మ్యారేజ్? పెళ్లి అన్న మ్యారేజ్ అన్న ఒకటే. హరిశ్చంద్రుడు ఇద్దరు మగవాళ్ళు పుట్టిన కారణం ఏంటో, చరిత్ర ఏంటో అమ్మాయి చెప్తుందో మాత్రం గొడవ చేయకుండా విను. అమ్మాయి చెప్తుందటే, నీకు వచ్చా? అన్ని వచ్చు. అబ్బో, ఈవిడికి అన్ని వచ్చాండో. మరి ఏమి రాకుండా వచ్చా అనుకున్నావేటండో? ఈవిడికి మొత్తం వచ్చు. ఏమిటి మొత్తం? అదే కథ మొత్తం. హరిశ్చంద్రుడు ఇద్దరు మగవాళ్ళకి పుట్టడానికి గల కారణం ఏమిటో, దాని చరిత్ర ఏమిటో అది నేను చక్కగా చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. అలాగే. దక్ష ప్రజాపతికి అశ్విని, అశ్విని భరణి, భరణి కృత్తిక, కృత్తిక రోహిణి అని పిలువబడే 27 కార్తెలు కూడా దక్షుని యొక్క కుమార్తెలు. ఆ 27 ఒక్క చంద్రునికిచ్చి వివాహం చేశాడు దక్షుడు. ఏం బాబోయ్? తట్టుకోలేడు అమ్మా. ఏమమ్మా? చంద్రుడు తట్టుకోలేడు. ఏ 27 కలిపి ఒక చంద్రుడికే ఇచ్చారట. అవును. ఒక భార్య తోటి తట్టుకోలేక చేస్తాను. నువ్వా? 27 తట్టుకోవాలంటే నోరు మూసుకొని చెప్పేది ఆలకించు. ఆ 27 ఒక్క చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు దక్షుడు. అది అంతటి చంద్రుడు ఆ 27 భార్యలలో ఒక భార్య అయిన రోహిణి అను భార్యపై చంద్రుడు ఎక్కువ ప్రేమానురాగములు చూపటం వలన అది చూసిన మిగిలిన 26 భార్యలు సహించలేక తమ తండ్రి యొక్క దక్షుని వద్దకు వెళ్లి మొదలుపెట్టుకొనగా అంతటి దక్షుడు ఆగ్రహంతో చంద్రుని వద్దకు వచ్చి, చంద్ర, నీవు క్షయరోగివై భూలోకంలో తిరుగుదువు గాక అని శపించాడు. నేను శపించేస్తాను. ఎవరిని? ఇగో ఇక్కడ మీ ఆడపిల్లలు చాలా మంది అల్లరి చేస్తున్నారు. ఈ అల్లరి చేసే ఆడపిల్లలందరినీ కూడా నేను శపించేస్తాను. శాపం పెట్టానా? కంపల్సరీ తగులుతుంది. మా ఇల్లుపకి ఇలాంటి నా దగ్గర ఉన్నాయి. గ్రూప్ లో ఉంచడం చాలా డేంజర్. మంత్రాలు ఎంతకి? మా ఆడపిల్లలందరికి ఏమని చెప్పిస్తావు? చెప్పించాలా? ఈ అల్లరి చేసే ఆడపిల్లలందరికీ కూడా నల్లటి మొగుళ్ళు వస్తారు. మరి మగపిల్లలకు? మగపిల్లలు అల్లరి చేస్తున్నారా? చేస్తున్నారు. వాళ్ళనే చెప్పించేస్తాను. ఏమని? ఈ మగపిల్లలు అల్లరి చేసే మగపిల్లలందరికీ కూడా కర్రీ పిల్లలు వస్తారు.
నల్లటి మొగులు కర్రీ పెళ్ళాలు, నల్లటి వాళ్ళైతే మనుషులు కారు. నల్లటి వాళ్ళు మనుషులే, కరెంటు పోతే వెతుక్కోవడం కష్టం. అవునవును, చెప్పేది ఆలకించు. ఆ శాపం వలన చంద్రుడు అందందు తిరుగుచు దాహ పీడితుడై ఒక కొనలో నీరు త్రాగుచుండగా అది గ్రహించిన పార్వతీదేవి పరపురుషులెవరో తన కొలనులో నీటిని పాడు చేయుచున్నారు. ఆ నీటిని తాకిన వారు వెంటనే స్త్రీగా మారుగాక అని చెప్పించినది. ఆ శాపం వలన చంద్రుడు చంద్రలేఖగా మారిపోయాడు. చంద్రుడు పార్వతీదేవి శాపం వలన ఆడపిల్ల అయిపోయాడు. అవును, ఆ ఆడపిల్ల పేరే చంద్రలేఖ. చంద్రలేఖ ఆడదైన చంద్రుడు అందందు తిరుగుచుండగా శ్రీమన్ నారాయణ మూర్తి హరి అంటే విష్ణుమూర్తి, ఆమె యొక్క రూప లావణ్యములకు ముగ్ధుడై ఆమెను మోహించగా లవ్ చేయగా నోర్మై సజ్జా గర్భమున అనగా 9 ఘడియలలో ఒక మగపిల్లవాడు జన్మించాడు. అంతటి చంద్రుడు తన శాప విమోచనం కొరకై హరిని ప్రార్థించగా అంతటి హరి, చంద్ర నీవు మానస సరోవరమునకేగి తపమాచరించినచో నీ నిజస్వరూపము నీకు వస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు హరి. అంతటి చంద్రుడు తన శాప విమోచనం కొరకై మానస సరోవరమునకు వెళుతూ పుట్టిన బాలుని అడవిలోనే విడిచిపెట్టి మానస సరోవరమునకు తపస్సుకై వెళ్లిపోయాడు చంద్రుడు. అదే సమయమున అయోధ్య నగరాధీశుడైన త్రిశంక మహారాజు అదే అడవికి వేటకై వచ్చి ఆ నిర్జన ప్రదేశం అనగా క్రూర మృగముల నిలయమైన అడవిలో పసిబాలును చూసి ఈ బాలుడు ఎవరా అని తికమక పడుతున్న సమయమున త్రిలోక సంచారి అయిన నారద మహాముని వచ్చి ఓ త్రిశంక మహారాజా, ఏమిటయ్యా అలా చూస్తున్నావు? ఈ బాలుడు ఎవరా? ఈ బాలుడు హరికి చంద్రునికి పుట్టిన బాలుడయ్యా అని ఆ బాలుని జన్మ వృత్తాంతం అంతయు ఎరింగించి తన దారిన తాను వెళ్లిపోయాడు నారదుడు. అంతట త్రిశంక మహారాజు పిల్లలు లేని కారణం చేత పేదకు దొరికిన పెన్నిదివలే భావించి ఆ బాలుని ఇంటికి తీసుకుని వెళ్లి హరికి చంద్రునికి పుట్టిన కారణం చేత హరిశ్చంద్రుడు అని పేరు పెట్టారు నాయన. అదండి హరిశ్చంద్రుడికి ఆ విధంగా పేరు వచ్చింది. పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడు ఆడపిల్ల అయిపోయాడు. ఆ ఆడపిల్లను మోహించాడు విష్ణుమూర్తి అంటే హరి. ఆ హరికి చంద్రుడికి పుట్టాడు కాబట్టి హరిశ్చంద్రుడు అని పేరు పెట్టారు. పేరు పెట్టి ఆ కుమారుని ఊయలలో వేసి ఏ విధంగా జ్వాలపాటలు పాడుతున్నారు అంటే చంద మామ అదుగోర చల్లగాలి వీచేర, చంద మామ అదుగోర చల్లగాలి వీచేర, ఆయన నిదురించవేర చంద మామ అదుగోర చల్లగాలి వీచేర ఎవరు పాడారు ఈ పాట? ఎవరు పాట ఏమిటి? హరిశ్చంద్రుని ఒయ్యలలో వేసి వారి యొక్క తల్లిదండ్రులు చక్కగా ఈ జోలపాట పాడారు. ఈ విధంగా పిల్లలకి తల్లిదండ్రులు జోలపాటలు పాడడం ఎక్కడ చూసాం? అవును, భర్తకు భార్య జోలపాట పాడడం ఎక్కడ చూసావా? భర్తకు భార్య జోలపాట పాడడం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. నువ్వు ఎప్పుడు పాడలేదా? ఎవరికి? మీ నాయుడికి. నోర్మై, మేము అలాంటి జోలపాటలు ఎప్పుడు పాడుకోలేదు. మీ ఆవిడ నీకు ఎప్పుడైనా జోలపాట పాడిందా? పాడలేదురా. మీ ఆవిడ నీకు పాడలేదు? నేను పాడమన్నది ఆవిడ పాడలేదు. మా ఆవిడ పాడింది. ఏమిటి జోలపాట? నీకు జోలపాట పాడిందా? అవునరా, మీ ఆవిడ నీకు జోలపాట పాడడానికి గల కారణం ఏమిటో? కారణం ఏమిటంటే ఒక రోజు మా ఆవిడ గబగబ నా దగ్గరకు వచ్చి యావండి 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 మనకు పెళ్లి 8 రోజులు అయింది కానీ టిక్కును బోని లేదు. బోని ఏంటా? బోని అంటే సంసారంలో బోని అంటే పిల్లలు పుట్టాలి. ఓహో, అదే నేను మీ పాన్ షాప్ బోని ఏమనుకున్నాను. పాన్ షాప్ బోని కాదు,
మనకి పిల్ల ఇన్ని రోజులు అయింది గానీ టిక్కును పోనీయలేదు. మరి ఆ భగవంతుడికి మన పై దయలేదు, మనకి సంతానాన్ని పెట్టలేదు. చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఆశ కదా, చంటి పిల్లలు అంటే నాకు చాలా సరదా కదా. మరి అందువలన మనకి ఎలాగా పిల్లలు లేరు కాబట్టి, నాకు భర్త అయినా మీరే కదా, మీరే కదా కొడుకైనా మీరే కదా. అందువలన మిమ్మల్ని కొడుకుగా భావించి ఓయిలలో వేసి చక్కని జోలపాట పాడి నా సరదా తీర్చుకుంటానండి అందు మా ఆవిడ. మరి అందుకు నువ్వేమన్నావు? ఓహో, ఈ ఐడియా ఏదో బాగుంది. ఈ ఆడవాళ్ళైనా ముక్కులేగలేవు, చెవిలేగలేవు, చీరలేవు, అవి లేవు, ఇవి లేవు అని కోరుతూ ఉంటారు. మా ఆవిడేనయ్యో డబ్బులు ఖర్చులేని కోరిక కోరింది, ఓ అరగంట ఓయిల్లో పడుకోవడమే కదా, నీ ఇష్టం వచ్చినట్టు కానివే అన్నాను. అప్పుడు మా ఆవిడ ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? మా ఇంటికి ఎదురుగా అల్లంత దూరంలో ఇటుకలు పోయి పెట్టి అక్కడ వంట మొదలు పెట్టింది. వంట మా ఇంటికి ఇక్కడ ఇల్లాడి ఒకటి ఉంటది, దోలం దోలం. ఆ దోలానికి ఒక సీర తీసుకొచ్చి సీర ఊయల గట్టి ఊయల్లో నన్ను బొబ్బండ పెట్టి. ఏమిటి? ఊయల్లో నిన్న సంటుకుర్రోడ్ను కదా, నిన్నే పుట్టావు. ఊయల్లో నన్ను బొబ్బండ పెట్టి ఆ ఊయలకు తాడు గట్టి పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ తాడు పట్టుకుని ఊయల ఊపుతూ చక్కని జోలపాట పాడింది అమ్మాయి. మీ ఆవిడ చాలా తెలివైందిరా. తెలివైంది. అవునవును, నీకు జోలపాట పాడుతూ కూర్చుంటే వంట ఆగిపోతుంది కదా, అందుకే వంట చేస్తూ ఉయ్యాల ఊపుతూ జోలపాట పాడింది. పాడింది. మరి ఆ పాట ఎలా పాడిందో పాడగల పెట్టి. పాడమంట పెట్టి. ఏది పాడు? విను. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఆహా, చాలా బాగా పాడుతుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద. అది అది. లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద కొడుక లాలి పరమానంద రామ గోవింద జో జో. నీవు పుట్టిన రోజు శనివారమయ్యా. ఏంటి శనివారం పుట్టావా? ఎడికొండల వాడి రోజు. చాలా మంచి రోజు. నీవు పుట్టిన రోజు శనివారమయ్యా, మరునాడు మీ తాత దినవారమయ్యా. జో అచ్యుతానంద జో జో ముకుంద కొడుక లాలి పరమానంద రామ గోవింద జో జో. అడుగులేయుచు నీవు ఆడుకుని రాగా. అడుగులేయుచు నీవు ఆడుకుని రాగా, పిడుగుపడి నీ అమ్మ పరలోక వేగా. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. ఇంకేమన్నాయమ్మా? చూడమ్మా ఎన్ని పోట్లు పొడిచాడు. ఏమిట్రా పక్కలను పొడిచేస్తున్నా? మా ఉయ్యాలు మా ఇష్టం వచ్చిన స్పీడ్ గా ఒప్పుకుంటా. ఆపడా, నువ్వెవడరా? నువ్వు ఎవరి నుంచి వచ్చారు? నువ్వు మా ఆవిడ ఊయలు అంత స్పీడ్ గా ఊపుతుందంటే మా పిల్లల మీద ఎంత ఆశ ఉందో అర్థం చేసుకో. అమ్మడు, మా ఆవిడ పొయ్యి దగ్గర కూర్చుని పాట పాడుకుని తాడు పట్టుకుని ఉయ్యాలు స్పీడ్ గా ఎప్పుడైతే ఊగుతుందో ఊగుతుందో, ఈ ఊయల చీర కదా కట్టింది. ఈ చీర ఏం చేసింది అనుకున్నావు? సిరుక్కు వచ్చేస్తాను. చిన్న మనిషిన చిటిక మనిషిన దగ్గర దగ్గర 70 కేజీల మనిషిని సేరేస్తుంది. ఆ ఊయల స్పీడ్ గా ఊగుతూ ఊగుతూ ఈ సీర పర్ర 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 సిరుక్కు వచ్చి పటక్కన తెగిపోయిందా? తెగిపోతే నేను ఎల్లా పొయ్యిలో పడ్డాను. మా ఆవిడ సరదా తీరింది నా దురదా. అమ్మడు, మా ఆవిడ నాకు జోలపాట పడితే ఈ విధంగా జరిగింది కదా. హరిచంద్రుడు ఉయ్యాల్లో వేసి జోలపాటలు పాడారన్నా కదా, ఇలాంటి ఏం జరిగాయి? ఇలాంటి ప్రమాదాలు ఏం జరగలేదు, చెప్పేది ఆలకించు. అమ్మడు, మరి హరిచంద్రుని ఉయ్యాలలో వేసి వాళ్ళు జోలపాటలు పాడుకున్నారు. మనం కూడా మంచి మంచి పాటలు పాడుకుందాం. మంచి మంచి పాటలు పాడుకుందాం. ముందు సినిమా పాట ఒకటి పాడమ్మా. సినిమా పాటలు ఎందుకురా, చక్కగా జానపద పాట పాడుకుందాం. నేను చెప్పిన పాట పాడవట్టే. నువ్వు చెప్పిన పాట? నువ్వు చెప్పిన పాటలు పాడాలే. ఏది అడుగు? నువ్వే కావాలి చిత్రంలో ఈ పాట ఉందమ్మా. ఏ పాట? అది బాగుంటది. ఏ పాట చెప్పాలా? చెప్పు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక సొక్కలు ఉన్నాయి, సొక్కల వెనక బొక్కలు ఉన్నాయి.
ఏం పోకలరా బాబు పాట దరిద్రం సినిమా పాట నీ పాట పాట బాగా వచ్చిన ఇదే పాట అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక సొక్కలు ఉన్నాయి సొక్కల వెనక బొక్కలు ఉన్నాయి కింద ఏమో పిక్కలు ఉన్నాయి రాళ్ళు పిక్కలు నీ మొఖం పిక్కలు ఏ పాటలు బాబా అన్ని తప్పులు పాడుతున్నావు తప్పులా తప్పే ఈసారి కరెక్ట్ పాడుతున్నాం ఈసారి తప్పు రాకుండా కరెక్ట్ పాడుతున్నాడు అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం కరిగించింది కరిగి నింగి చినికయ్యింది చినికే చిటపట పాట అయ్యింది చిటపట పాట తాకిన నేల్ రాత్రికి నువ్వే రావాలి ఈ రాత్రి అంతా నువ్వే ఉండాలి బాబు రేపు రాత్రి కూడా నువ్వే ఉండాలి నీకేం మతిపోయింది అటు ఏమ్మా ఇవేం దిక్కుమాల పాటలు రా బాలేదా అసలు ఏం బాలేదు అది జానపద పాట పాడమ్మాయి అలాగే మందులోడా ఓరి మయలోడా అలాగే ఆ పాట అందుకో నైన శ్రీకాకుళం జిల్లండి నర్సనపేట తాలూకా కత్తిరోడ్డు పెట్టండి ఊటగడ్డల్లో బసలు వేసాడమ్మోరి నాయన ఓరి దేవుడా మందులోడా ఓరి మయలోడా మామరరా మందుల తిన్నోడా నైన శ్రీకాకుళం జిల్లండి నర్సనపేట తాలూకా తూర్పు వెళ్ళాడా తుంగేరు తెచ్చాడా ఉత్తరా మెల్లాడా అడికిలు తెచ్చాడా దక్షిణ మెల్లాడా డబ్బేరు తెచ్చాడా పడమర వెళ్ళాడా పల్లేరు తెచ్చాడా అన్ని తెచ్చాడా ఎండా పెట్టాడా గుండ కొట్టాడా గుండ చేశాడా డబ్బా కెత్తాడా మందులు మందులని కేకాలేసినాడా మంగోలోడా ఓరి మాయలోడా సిలుకు చీరలు కట్టేటి పిల్లనురా సిలుకు చీరలు కట్టేటి పిల్లని సిలుకు చీరలు కట్టేటి పిల్లనురా సిలుకు చీరలు కట్టేటి పిల్లని సిలుకు పాటలు మాకు ప్రేమత అయినావో మందలోడా ఓరి మాయలోడా సంపంగి నూనెను రాసేటి పిల్లనురా సంపంగి నూనెను రాసేటి పిల్లనురా శనగ నూనెలు మాకు ప్రపతాయినారు మొక్కలు పొల్లెట్టి మొనకాడుతున్నట్టు ఏమిటా పాటలు అన్నయ్య ముక్కులోని పొల్లెట్టి ములంకార తన్నెట్టారట వీడికి తంబురే పెట్టాలి దుడ్డుగా రెట్టాలరా పాటలు పాడేస్తాడు కదా పాటల పాటలేమిటి పాటల సంగతి ఎవరో తెలియదని ఇక్కడ ఎవరు తెలియదు పాట పాడితే ఎలా ఉండాలండి ఎలా ఉండాలి పాటలో మూడు పనులు జరగాలి పాటలో మూడు పనుల అవేం పనులు రా బాబు పాటలో పనులు తెలుదా పనులు జరిగే పాటలు మేము నేర్చుకోలేదు పాట పాటలాగా అయిపోవాలి ఒకటి ఊపులు ఊపుల్లా రావాలి ఊపులేదు ఊపులు అంటే తెలీదా కొట్టుకుని కుమియాలా అది ఊపులంటే జోకులు జోకుల్లాగా రావాలి పాట అంటే అలా పాడాలి అవి పాటలో పనులు ఈ మూడు పనులు పాటలో రావాలి అలా నువ్వు పాడగలవే పాడమంటావా ఇది పాడు విను ముక్కులు పొల్లెట్టి తాతను చూశాడు మాట వేసినాడు మందులోడా
అద్దు రూపాయి కారా అటక మీద ఏం కింద జాగాలేదేటి కంట్రోల్ పెట్టారు. అదేం కంట్రోల్? జనాభా కంట్రోల్. ఓహో, అంటే ఫ్యామిలీ ప్లానింగ్. పిల్లలు పట్టుకున్నా ఆపరేషన్లు మీరు ఇద్దరు చేయించుకున్నారు. నార్మల్ మా ఆపరేషన్ల సంగతి నీకెందుకు? చేయించుకోపోతే ఉదయం తీసుకెళ్లి అప్జంపించేద్దామని. ఎక్కడ అప్పజెప్పేస్తావు? సపోరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గేట్ దగ్గర ఆటో ఆఫ్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని లోపల తీసుకెళ్లి హాస్పిటల్ లో తీసుకువెళ్ళి డాక్టర్ గారు రెండు కేసులు తీసుకొచ్చాను కమిషన్ ఇచ్చాను అని అడుగుతాను. ఏమిటి నీ కమిషన్ గురించి? మమ్మల్ని ఇద్దరిని ఆపరేషన్ చేయించేస్తావా? ఒకటి ముందు నెల లెక్క పెట్టేస్తారా? మీకు మాత్రం ముందే కోయించేస్తాను. అది కోయించడం ఏంటి? కోయికంటే ఆపరేషన్ అలా చేస్తాను. ఒకటి ఒకటి రెండు రెండు మూడు. ఒరే ఒరే ఒరే, ఆ ఘట మిస్టర్కి ఇంకా పెళ్ళి అవ్వలేదురా? అప్పరా, పెళ్ళి అవ్వలేదు నీకు? అవ్వలేదండి. ఇంకా అవ్వలేదా? అవ్వలేదు. ఎప్పుడు చేసుకుంటావు? వచ్చే సంవత్సరం చేసుకుంటావా? అయితే ఈ సంవత్సరం ఆపరేషన్ చేయించుకోమ్మా. ఏమిటి వచ్చే సంవత్సరం పెళ్ళి అంటే ఈ సంవత్సరం ఆపరేషన్ చేయించుకోమంటావా? ఎప్పుడేం తప్పదు కదా. నువ్వు అలాగే నేను చేయించుకున్నావు. మూడు మూడు నాలుగు నాలుగు ఐదు. ఒరే ఒరే ఒరే, మన గురువు గారు పైగా ఆయన ముసలాయన, అంటే ఆయనకి ఆపరేషన్? గురువు గారు మీకు ఇంకా ఆపరేషన్ అయిందా లేదా? ఎప్పుడు చేయించుకుంటారు? అదే ఎప్పుడు చేయించుకుంటారు? వచ్చే సంవత్సరం చేయించుకుందాం అని ఇంకా ఇంకా ఎన్ని టికెట్లు దించుదామని? నార్మల్ వచ్చే సంవత్సరం చేయించుకుందాం అని ఆలోచన. ఎక్కడ? యమధర్మరాజు గారి హాస్పిటల్లోనా? నార్మల్ కరు వచ్చిందా? నీ కంట్రోల్ పెట్టారు, కంట్రోల్ పెట్టారు, కంట్రోల్ పెట్టారు, కంట్రోల్ పెట్టగానే కుంటలు పుట్టారు. మందులు పోరట్లేదా? నీ గోంగూర ఉండండి. గోంగూర తోటకూర కూర అన్ని పాటలు అడిగి అమ్మడు. గోంగూర అంటే ఇక కోపం ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చింది గోంగూర అంటే ఇక చాలా ఇష్టమా? ఇష్టం అయితే కోపం ఎందుకు వస్తుంది? తింటే పడదు. పడదా? ఏమవుతుంది? ఏ రోజు అయితే గోంగూర తిన్నాడు మరి ఆ రోజు ఇంట్లో ఉండడు. సరుడు తోటలోనే అక్కడ చేస్తాడు. వీళ్ళ ఇంటి దగ్గర రెండు బిందులు నీళ్లు పెట్టే గోళం ఒకటి ఉంది. అదే కొన్నట్టున్నాడు. ఆ గోళం సరుడు తోటలో పట్టించేస్తాడు. పట్టించేసి అలా ఆవిడ చెప్తాడు, ఏమే రెండు బిందులు నీళ్ళు అందులో వేయించి ఇవని. పాప మాట ఇటు తిరగలేక రబ్బర్ సేమ్ పట్టుకుని బయలుదేరుతాడు తోటలోకి. అక్కడే ఉంటాడు. రాత్రికి కానీ విరోచనాలు తగ్గితే ఇంటికి వచ్చేస్తాడు. లేదంటే మంచమో దుప్పటి తలగాడి క్యారేజ్ ఆ తోటలో పంపించడు. క్యారేజ్ అక్కడికే పోరట్లేదా? నీ గోంగూర ఉండండి, గోంగూర ఉండండి, గోంగూర ఉండండి. పొల్లగా ఉందా నీ పూని తన్ని నాడా? మందులో ఒక్కడే కొడుక నీ సోడి పిండి తోపేస్తే. ఒక్కడే కొడుకని సోడిపిండా? ఏ మరి ఏ పిండి దొరకలేదు? సోడిపిండి అయితే బాగా తోప తిరుగుతుంది. సోడిపిండి అయితే బాగా తిరుగుతుందా? నీకు తిప్పడం వచ్చా? నేను ఎప్పుడు తిప్పలేదు. ఒక్కడే కొడుక నీ సోడిపిండి తోపేస్తే, సోడిపిండి తోపేస్తే, సోడిపిండి తోపేస్తే, సోడిపిండి తోపేస్తే, తులుసుకలేదా నీ నూతలు పట్టాడు? మందులో ఏమిట్రా పాటలు? బావ మంచోడని బావ పక్కన పడుకుందా? సిగ్గులాజ లేకపోతే సరే. నీకు బావున్నాడా? ఓకే నీకు నలుగురు బావలున్నారు. అయ్యో బాబాయ్. ఏం బాబాయ్? నలుగురు బావలంట? అవునరా, నలుగురు బావలున్నారు. అయితే నీకు పర్వాలేదమ్మా? దేనికమ్మా? నీకు పర్వాలేదు దేనికిరా? మీ ఆయన గారు ఊరెళ్ళిపోయి ఎన్ని రోజులు రాపోయినా బాధలేదు. ఏమో మీ బావలున్నారు కదా, ఉంటే నిన్ను కాపాడుతూ ఉంటా. అంత దీర్ఘం తీయలేటి బావ మంచోడా? నీ బావ పక్కన పడుకుంటే, బావ పక్కన పడుకుంటే, బావ పక్కన పడుకుంటే, బావ పక్కన పడుకుంటే, బావ కాలు తగలగానే బాలుడు పుట్టాడు. అరిసి పప్పలు. ఓహో, అరిసిలా? అల్లుడు వచ్చాడా? నీ అత్త అరిసిలు 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 తిన్నాడా? అత్తకి మరిగాడే మందులో మందుల చిన్నోడా ముసలోడు మీ తింట్లో పడుకుంటే ఎవరే ఎవరే
ఎవరే ఇంట్లో పడుకుంటే నీకెందుకురా, ఇంటింటికి వెళ్ళి చూస్తుంటావేటి? ఆ ముసలోళ్ళు ఇద్దరికి లైసెన్స్ లేదా అమ్మా. అంటే లైసెన్స్ అంటే తెలీదా? ముసలోడు ఉన్నాడా? ఆ ముసలోడికి ముసలమ్మ చనిపోయి చాలా రోజులు అయిందంట. పాప ముసలోడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. ఈ ముసలమ్మ ఉంది కదా, ఈ ముసలమ్మకి ముసలోడు చచ్చిపోయి చాలా రోజులు అయిందంట. ముసలమ్మ ఒక్కతే ఉంది. ఈ ముసలమ్మ కాలి, ఈ ముసలోడి కాలి, వీళ్ళిద్దరు ముసలమ్మ ముసలోడు నీకెందుకు ప్రాగ్రం అయిపోయి ఇంటింటికి వెళ్తావేటి? లంచు ఏ రమ్మయ్య రంచు, 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 ఆ రంచు ఎంచు ఏ రమ్మన తంచు మందులోడా ఓరుమయ్య మామరాగా మందుల చిన్నోడా, మందులోడా ఓరుమయ్యలోడా మామరాగా మందుల చిన్నోడా. మియమల పోతే ఏ రమ్మ తంచు, ఇంటికెళ్ళి మేమను బాగా దంచుకో. అది ఎవరా మన దంచుతావు, ఇంటికెళ్ళి మీ అమ్మ దంచుకో. మీ అమ్మని చెతక్కడి నోరమాయి ఎందుకని? ఇలా అమ్మ అసలే మంచిది కాదండి. మా అమ్మ మంచిది కదా? ఎప్పుడు చూసిన ఇంటి దగ్గర ఉండదు అమ్మ. నోరమైరా ఎప్పుడు చూసిన ఇంటి దగ్గర లేపడు. ఎంత తిరుగుతుంది ఏంటి అందాన్ని తిరగడం ఏట్రా? చూడు మా అమ్మగారికి ముగ్గురివి ఆడపిల్లలమే, ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఉంటది. అవును, ఏ టైం అప్పుడు ఏళ్ళుడి దగ్గరికి వెళ్తాందో. ఎందుకు? చూడటానికి, మాట్లాడటానికి, నీ పాలు అలవాటు. ఇప్పుడు హరిశ్చంద్ర కథ ఎంత వరకు వచ్చిందో చెప్పాలా? అలాగే ఈ విధంగా హరిశ్చంద్రుని ఉయ్యలలో వేసి వేసి చక్కగా జోలపాటలు పాడి ఇంకా విద్యాభ్యాసం ఏ విధంగా చేయించుతున్నారు అంటే, ప్రయోగములు, రాజకీయ ధర్మములు, రాజకీయ మర్మములు, అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరి యుక్త వయస్సున నవమన్మధుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. యుక్త వయసులోకి వచ్చేసాడు. అవును. అంటే బీట్లు కొట్టడానికి వెళ్తాడా? నార్మే ఇడు బీట్లు కొట్టడానికి అమ్మాయిలకి వెళ్తాడానికి వెళ్ళలేదా? ఇడు అలాగే తిరుగుతాడేమో. అలాగే ఉంటుందో. ఏమి తిప్పుతాను? ఓలా తిప్పులు. నువ్వే తిప్పేస్తానా? తిప్పులు తిప్పులు ఆడు మా అప్పని చూడు, తీతంలో మా బావని చూడు. ఎక్కడ చూసినా బొక్కల కొట్ట. ఏం పడాయి అమ్మాయి, ఏం పడాయి? ఏడు శనక్కాయ తొక్కబడాయి అని అందాకారం ఒకటాయి అందాక వెళ్ళవరా అని తిందాక దానికి ఈడాకులు కన్నా. ఓహో ఏం ములకాయించేస్తున్నావురా? ఏది ఇలాగ నోరు జారానండి. యుక్త వయసులోకి వచ్చాడు కదా, అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాడా, బీట్లు కొడుతున్నాడా అని అడిగానండి. ఊరికి తిప్పేస్తాను. నువ్వే తిప్పేస్తున్నావు. నా దగ్గర ఉలకాయ నువ్వే నా దగ్గర ఉలకాయించకు. నీలా ఉలకాయించిన మొగుడినే ఎలకెత్తుకుపోయింది. ఏటైంది? నీలా ఉలకాయించిన మొగుడిని ఎలకెత్తుకుపోయింది. ఎలకెత్తుపోతే ఏడి చేస్తుంది? ఆడే మంచం కింద పడుకుండో పిల్లం మీద అలిగి ఉలకాయించిన మొగుడిని ఎలకెత్తుపోయింది. నాకు మరీ వచ్చును. ఏంటో నాకు మరీ వచ్చును. ఏంటో నాకు మనసులో తవ్వలో పెడితే కుళ్ళు పరిగిలని పిల్లెత్తుకి వెళ్ళిపోయిందట. ధీమా ఒక డ్రామాకి వెళ్తే టిక్కెట్ లేక తిరిగి వచ్చాడు. కుమ్మరదాని కొడుకు పుడితే మంగళదాని మక్కలు జారిపోయాయి. చిత్రాల మొగుడు ఉత్తరం వేస్తే సింతాకుల్లో సిక్కుడిపోయింది. సోకు సోడాకు వస్తే వాళ్ళకి ఊరుమూడు దారబం జారబడి జారిపోయింది. ఇల్లాలంటే బల్లల తలుపు మెల్లిదీరా మేకుల తలుపు అన్నాడు. సాకులోడు పిల్లానికి మంగళోడు ఇడాకులు ఇచ్చాడు. అన్నయ్యా అమ్మ బాబోయ్ ఎన్ని నేర్చుకొచ్చాడో. అలాగే ఉంటది. నువ్వు నాతో పెట్టుకోకు. అసలు మంచోడిని కాదు. నువ్వు మంచోడు కాకపోతే ఏం చేస్తావు? నిలబడితే కలబడతాను. అమ్మో నిలబడితే కలబడతావా? మరి కలబడితేను పారిపోతాను. అంతే మనోడు పదవాట్ల మర్యాద గారాని కొట్టన భూమి మన్ అయిపోద్ది. ఏమవుతుంది? భూమి మన్ అయిపోద్దా? భూమి మన్ అయిపోద్దాస్తుంది. రాత్రి సేకటి అయిపోతుంది. సేకటే అవుతుంది. అగ్గి బుగ్గ అయిపోతుంది. బుగ్గే అవుతుంది. వర్షం నీరే అయిపోతుంది. ఒకవేళ నీరే అవుతుంది. ధూళి పకోడి అయిపోద్ది. ధూళి పకోడా? గాలి తుఫాన్ అయిపోతుంది. నీ మూత మొత్త చెట్టు అయిపోతుంది. నీ మూత టమాట చెట్టు అయిపోతుంది.
చూడని ఎలా తిరగబడుతున్నాడు. ఒకరా డొక్కిగా, ఒకరా పాయింట్ డొక్కు, ఒకరా డబ్బ డొక్కు, ఒకరా సిక్కు డొక్కు, ఒకరా తారు డొక్కు, ఒకరా నీళ్ళతో డొక్కు. ఒరే నీ బతుకంతా నాకు తెలిసిందిరా డొక్కిగా. నీ బ్రతుకు చెప్పానంటే ఈ ఊర్లో నీ ఉదయం లేదు తలెత్తుకోకుండా చేసేస్తాను. ఏంటి ఈ ఊర్లో ఏంటి చెప్పరా డొక్కు? చెప్పమంటావా? చెప్పుకోరా. చెప్పమంటావా? చెప్పా. తర్వాత బాధపడతావు. నేనేం బాధపడను? బాధపడవు కదా. బాధపడను చెప్పుకోరా. అయితే రెండు మొక్కలు అడుగుతాను. అలాగే ఉన్నట్టు కరెక్ట్ చెప్పాలి. అలాగే రాత్రి కసింకోట మండలం మోసాయిపేట గ్రామం బుర్రక చెప్పడానికి వెళ్ళావా? అవునరా. అంత ముందు రాత్రి కేడీపేట దగ్గర చిన్నపాలెం వెళ్ళావా? వెళ్ళాం. ఈ విధంగా గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా 10 రోజుల నుంచి మనం వరుసగా బుర్రకథలు ఆడుతున్నాం. అవును. 10 రోజుల నుంచి ఇంటికి వెళ్ళడానికి కావలేదు. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. రేపు మనకు బుర్రకథ లేదు కదా? లేదురా. రేపు ఇంటికి వెళ్ళిపోతాం కదా? 10 రోజులు బట్టి ఇంటికి వెళ్ళలేదు కదా? రేపు ఇంటికి వెళ్ళి ఏడు చేస్తే వచ్చాం. అది పెద్ద ప్రశ్నే. చెప్పమనండి బ్రతుకు తెలిసిపోద్ది. రేపు నేను ఇంటికి వెళ్ళిపోయి అంటే వేడి నీళ్ళతో స్నానం చేస్తాను. ఓహో, ఈ పెద్ద పని అడుగు. వేడి నీళ్ళు ఒకటి ఏ చేయకూడదా? వీడి పాడేసి పాటక వేడి నీళ్ళు అట్ట. వేడి నీళ్ళతో స్నానం చేసి కడుపు రెండా పుష్టిగా భోంచేస్తాను. భోంచేసి భోంచేసిన తర్వాత మా పిల్లలు పిలుస్తాను. పిల్లలు ఉన్నారే నీకు? నాకు ఇద్దరు పిల్లలు రా. ఇద్దరా? ఆడ మగ? ఒక పాప ఒక బాబు. ఒక పాప ఒక బాబును? అవును. ఇద్దరు నీకే పుట్టారా? ఇద్దరు నాకే పుట్టారా? సరిగ్గా చెప్పా. ఏమిటి సరిగ్గా చెప్పేది? సరిగ్గా చెప్పారలేదు. ఒరే, ఇద్దరు నాకే పుట్టారు. ఇక్కడ ఎవరేమనుకోరు కానీ ఉన్నదన్నాడు చెప్పి. ఎవరేమనుకున్నా అనుకోకపోయినా ఇద్దరు నాకే పుట్టారు. ఇద్దరు నీకే పుట్టారు? నాకే పుట్టారు. ఇద్దరు నీకే? ఏ హాస్పిటల్లో కన్నావు? నేను కన్నావంటే మా ఆవిడ కన్నది. మీ ఆవిడ కన్నది అంటే మీ ఆవిడికి పుట్టారు? నాకే పుట్టారని చెప్పేస్తాను పెద్ద మగ. నువ్వు తిరకాసుగా మరిచిరాడు బాబు. నువ్వు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు? అవును. ఇద్దరు పిల్లలు పిలిచి బాబు బాబు మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారా? మీరు బాగా చదువుకుంటున్నారా? మీ అమ్మగారు చెప్పినట్టు వింటున్నారా అని పిల్లల తాలూకా మంచి సెట్లు అడిగి తెలుసుకుంటాను. ఆ తర్వాత? తర్వాత ఇంట్లోకి వెళ్తాను. ఇప్పుడు వెళ్తాడండి ఇంట్లోకి. ఏ వెళ్ళకూడదంటే? వెళ్ళు వెళ్ళు. ఇంట్లోకి వెళ్ళిపోయి అంటే ఫ్యాన్ కింద మంచం వేసుకుంటాను. అబ్బో, ఫ్యాన్ కింద మంచం వేసుకుని? ఫ్యాన్ కింద మంచం వేసుకుని ఇక గుర్రె పెట్టుకుని నిద్రపోతాను. ఎప్పుడు లేస్తాను నాకే తెలియదు మరి. అంతే మన బతుకు. ఏ మన బతుకు అంతేనమ్మా. ఏరా, 10 రోజులు బట్టి వరుసగా బుర్రకథలు ఆడుతున్నాం. 10 రోజుల నుంచి ఇంటికి వెళ్ళడానికి అవ్వలేదు. రేపు బుర్రకథ లేదు, రేపు ఇంటికి వెళ్ళిపోతామండి. రేపు ఇంటికి వెళ్ళిపోయిన అంటేనంట నీళ్ళతో స్నానం చేసట, కడుపు నిండా పుష్టిగా భోంచేసట, పిల్లల్ని పిలుస్తాడు పిల్లాడి అందాను. బుద్ధి లేకపోతే పిల్లల్ని పిలుస్తాడు పిల్లాన్ని పిల్లంట. నీకు బుర్ర పాడైందా? నీకు మంచం వేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్నాను చెప్తాను. వీడికి సిగ్గు లజ్జ ఉందా లేదా? నీకు లేనట్టుందా సిగ్గు లజ్జ? ఎంతలా ఉన్నాడు ఎందుకండి? పదనాయిలు బట్టి ఇంటికి వెళ్ళలేదు. రేపు ఇంటికి వెళ్ళి గచ్చి పాత్రలు కూడా ఎత్తాడు అనుకున్నా. నీ బుర్ర పాత్రలు కూడా వస్తాను. ఇప్పుడు పిల్లల రై సరే, నేను వెళ్ళి పని చేస్తాను కదా. పిల్లలు పిల్లడం తమరు ఏం చేస్తారు చెప్పరా? అరే నీలాగా ఇంటికి వెళ్ళి పిల్లలు పెళ్ళం అనుకున్నావు? ఇట్రా ఏమిటి చెప్పు మరి. నేను రేపు ఇంటికి వెళ్ళి వెళ్ళి చక్కగా స్నానం చేసి చేసి కడుపు నిండా పుష్టిగా భోంచేసి భోంచేసి ఒక 100 రూపాయలు తీసి. 100 రూపాయలు దేనికి? మా పిల్లలకి ఇచ్చేస్తాను. మీ పిల్లలకి ఎందుకు? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో మొత్తం సినిమాలన్నీ చూసి వచ్చేయండి. రాత్రి అంతా ఇంటికి రాకపోయినా పర్వాలేదు. పర్వాలేదు, సరదాగా షికారు చేసి రండి. రండి, సరదాగా తిరిగి రండి. రండి, మా పిల్లల సినిమాలకు పంపించేస్తాను. ఇక ఇంట్లో ఎవరుంటారు? ఇంకెవరుంటారో, మీ ఆవిడ ఉంటారు. ఉంటాం కదా. అదేమిటి? ఊపులు 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 ఎక్కువైతే తాపులు తింటా. 10 రోజులు బట్టి ఇంటి దగ్గర లేను కదా, ఆ మాత్రం ఊపు ఉండదా? ఉంటుంది, తాపులు తింటా. మా ఆవిడి నాకు నీకు ఇంట్లో ఇంట్లో మంచం వేస్తుంది. అబ్బా మంచం వేస్తుంది, మంచం మీద బొంత వేస్తుంది. అబ్బా మంచం వేసాక బొంత వేసుకోరేట్రా? మంచం వేసాక బొంత వేసుకోరా? మీరు అలాగే వేసుకుంటారా? నార్మల్ పాలరాలు కూడా వస్తాను. ఈవిడికి ఎందుకు మగాళ మగాళం ఏటీఓ మాట్లాడు? ఏటీఓ మాట్లాడి తప్పుకోరు, ఇచ్చేస్తారండి. మంచం వేస్తుంది, మంచం మీద బొంత వేస్తుంది, బొంత మీద దుప్పట వేస్తుంది, దుప్పట మీద రెండు తలగాళ్ళు వేస్తుంది. రెండు తలగాళ్ళు ఎందుకు? మా ఆవిడికి ఒకటి నాకు ఒకటి ఉండాలి. గుర్రు పెట్టి నిద్రపోయే వాడికి ఆ తలగాళ్ళ సంగతి ఏం తెలిసినండి? రెండు తలగాళ్ళు వేస్తుంది. వేసిన తర్వాత నేను నువ్వు మంచం మీద కూర్చొని కూర్చొని దర్జాగా పేపర్ చదువుతూ ఉంటాను. పేపర్ చదువుతూ ఉంటాను. ఈ లోపు మా ఆవిడి మీ ఆవిడ ఇంట్లో పనులన్నీ తేల్చుకొని పనులన్నీ తేల్చుకొని నా మంచం దగ్గరకు వచ్చి నా పక్కనే కూర్చొని నీ పక్కనే కూర్చొని నా పక్కనే కూర్చొని నీ పక్కనే కూర్చొని అబిబి 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 పాటలు పాడుకుంటారటండి. మీ ఆవిడేమో కలిపి సినిమా పాటలు పాడుకుంటారా? సినిమా పాటలు పాడుకుంటాం. వాటికి మొద్దు మాకు వాడికి ఏమీ తెలుద్దాం. ఎవరో మొద్దు, నువ్వే పెద్ద మొద్దులోకి ఉన్నావు. మా ఆవిడి నా మంచం దగ్గరకు వచ్చి వచ్చి నా పక్కనే కూర్చొని కూర్చొని నా పక్కనే కూర్చొని పక్కనే కూర్చొని అబ్బిబి. ఏమిటబిబి? అది కాదురా, నా పక్కనే కూర్చుని నా జేబులో చేయబెడుతుంది. ఎందుకు అలా పెడుతుంది? 10 రోజుల నుంచి వరుసగా బుర్రకథలు ఆడుతున్నాం కదా, ఈ 10 రోజుల తాలూకా కిరాయి డబ్బులు నా జేబులో ఉంటాయి కదా. ఉంటాయి కదా. ఈ కిరాయి డబ్బులు పైకి తీసి తీసి టక్క 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 లెక్క పెడుతుంది. ఎందుకు అలా లెక్క పెడుతుంది? 10 రోజుల తాలూకా కిరాయి కరెక్ట్
కరెక్ట్గా సరిపోతే పర్వాలేదురా. పర్వాలేదు ఆ బిబ్బి, నీకు అయిపోద్ది బిబ్బిబ్బి. ఈ 10 రూపాయలు కిరాయిలో కిరాయిలో 150 తక్కువ వచ్చాయో అనుకో అనుకో, నా దుప్పటి నా తలగాడి బయటకు వెళ్ళిపోతుంది. అంత ఇంట్లో రెండు సాప సంకలో పెట్టుకొని కొబ్బరి తోటలోకి వెళ్ళిపోవడం అంతనే బ్రతుకు. నార్మయ్యరా వేడి నీళ్ళుగా తొంగ సాపగా ఈడు రేపు ఇంటికి వెళ్ళి పిల్లలు పిలుస్తాడు. నువ్వు నాకడ పెద్ద బాధ కూడా ఏం కాదులే. ఈడు నా పంట పెద్ద బాధ కూడా. ఈడు నువ్వు నాకడ పెద్ద బాధ కూడా. ఒరే 10 రోజుల నుంచి మరి మన ట్రూప్ అంతా ఇంటికి వెళ్ళడం కావలేదు. మరి మనతో పాటు ఈ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళడం కావలేదు కదా. అలాగే మరి రేపు బుర్రకథ లేదు కాబట్టి అందరం కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కాబట్టి ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ అమ్మాయి రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడు చేస్తే అడుగుదాం. ఏది కదా అమ్మడు, నేను రేపు రేపు ఇంటికి వెళ్ళి వెళ్ళి బీబీ సాపోయింది. వారేం చేస్తారో నువ్వేం చేస్తావు నేను అడిగానటి. ఇప్పుడు హరిశ్చంద్ర కథ ఎంత వరకు వచ్చిందో చెప్పాలమ్మా. అలాగే యుక్త వయస్సు నవమన్మధుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు హరిశ్చంద్ర. అయితే అయితే ఒక రోజు హరిశ్చంద్రుడు వేటకాయ అడవికి బయలుదేరి వెళ్ళగా వెళ్ళగా మార్గ మధ్యమున శాండిల్య మహాముని ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం వద్ద చంద్రమతి అనే అమ్మాయి కనిపించింది. అంతటా హరిశ్చంద్రుడు చంద్రమతి వంక తదేక దృష్టితో చూస్తూ ఉన్న సమయమున దెబ్బలు తిన్నాడా. ఎవరు హరిశ్చంద్రుడు? నోరు మీద హరిశ్చంద్రుడు ఏమిటి దెబ్బలు తినడం ఏమిటి? హరిశ్చంద్రుడు అడవికి వేటకు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళాడు. ఆ వెళ్లే దారిలో శాండిల్య మహాముని ఆశ్రమం కనిపించింది. కనిపించింది. ఆ ఆశ్రమంలో చంద్రమతి అనేటువంటి ఒక అమ్మాయి కనిపించింది. అవును. ఆ అమ్మాయి వైపు హరిశ్చంద్రుడు తదేక దృష్టితో చూసుకుని ఉండిపోయాడు. అవునవును. కంటి మీద రెప్పలేదు, లేదు ఒంటి మీద తెలివి లేదు, వెళ్ళిన వేటది మర్చిపోయాడు. ఆ చంద్రమతి వైపు తదేక దృష్టితో చూసుకుని ఉండిపోయాడు. అవును. అయితే దెబ్బలు తినే ఉంటాడు. అమ్మ మాట్లాడితే దెబ్బలుతున్నాడు దెబ్బలుతున్నాడు అంటున్నావు కదా, నువ్వు ఎప్పుడు తిన్నావేట్రా? ఎక్కడ? సబౌరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో. ఎందుకు తిన్నావు? అర్జెంట్ గా మాట్లాడి పని ఉంది రమ్మని మా అత్తారింటి దగ్గర నుంచి కబురు వచ్చిందమ్మా. ఏంటో మాట్లాడి వచ్చేద్దాం కదా అని చెప్పి బస్ కోసం ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళాను. వెళ్ళావు? నేను వెళ్ళేసరికి అమ్మడు ఆ కాంప్లెక్స్ లో ఉందమ్మా. ఏమిటమ్మా? అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి, వెరీ 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 బ్యూటిఫుల్ ఫిగర్, అంత అందంగా ఉందా? సూపర్ గా ఉంటదమ్మా. ఎప్పుడైతే అమ్మాయి కనిపించిందో ఆ అమ్మాయి వైపు నేను కూడా తదేక దృష్టితో చూసుకుని ఉండిపోయాను. అంటే హరిశ్చంద్రుడు చంద్రమతి వంక ఏ విధంగా అయితే చూస్తున్నాడు, నువ్వు ఆ అమ్మాయి వైపు అదే విధంగా చూస్తున్నావు. కంటి మీద రెప్పలేదు, ఒంటి మీద తెలివి లేదు, మనకు కావలసిన బస్సులు వస్తున్నాయో వెళ్తున్నాయో ఏం గుర్తులేదు. అది గుర్తులేదా? ఆ అమ్మాయి వైపు అలా చూసుకుని ఉండిపోయాను. ఉండిపోయేసరికి అమ్మాయి అనుకుంటుంది, ఏమనుకుంటుంది, ఈడెవడో పచ్చి పోరం పోకూడలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చాడు, ఇన్ని బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఏ బస్సు ఎక్కడ కనపడదు, ఎక్కడ కనపడలేదు, వచ్చిన దగ్గర నుంచి నా వైపు చూడటమే పనిగా పెట్టుకున్నాడు అని అమ్మాయి కోపం వచ్చి తిట్టిసింది అమ్మ. కోపం వచ్చి తిట్టిందా? ఏమని తిట్టింది? రాస్కల్ అన్నది. అంటే ఇంగ్లీష్ లో తిట్టింది. ఇంగ్లీష్ ఏంటి? అది ఇంగ్లీషే మరి. ఏమో నాకు తెలియదమ్మా. నీకు అర్థం అవలేదా? అర్థం అవలేదు. మరి ఏమనుకున్నావు? రాస్కెల్ అంటే నేను అనుకున్నాను రాస్కెల్ అంటుంది కదా అని. ఏమిటి? అమ్మాయిని ఇలా రాసుకెళ్ళాను. అమ్మాయిని రాసుకెళ్ళావా? ఎప్పుడైతే అమ్మాయిని రాసుకెళ్ళాను అమ్మాయి కోపం వచ్చి మళ్ళీ తిట్టిసింది. మరి రాదేమిటి? ఏమని తిట్టింది? ఫూల్ అన్నది. మళ్ళీ ఇంగ్లీష్ లో తిట్టింది. ఇది ఇంగ్లీష్ అంటే ఇది అర్థమైందా? అల్లది అర్థమైంది కదా, ఇది అర్థం అవడానికి. మరి ఇదేమనుకున్నావు? ఫూల్ అంటే నేనే అనుకున్నానంటే పువ్వులు గల కొని పట్టరమ్మంటుందని. ఏమిటి పువ్వులా? పువ్వులు? ఓ 10 రూపాయలు పువ్వులు కొని. 10 రూపాయలు పువ్వులు కొన్నావా? ఆ అమ్మాయి అడగాలి కానీ బొట్లు బొట్లు కొనేస్తాను. ఆ తాపలు తిన్నా కొందుగాలే. 10 రూపాయలు పువ్వులు కొని కొని నైస్ గా అమ్మాయి దగ్గర పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళావు? పట్టుకెళ్ళేసరికి అమ్మాయి అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఏం అనుమానం లేదు. అవునవును, ఈ నంబర్1 ఒరిజినల్ పారంభకొడు. ఈ తిట్లు తిడుతుంటే ఈ సిగ్గు లజ్జ ఏం లేదు. పువ్వులై కొని పట్టుకొస్తున్నాడు. పువ్వులై కొని పట్టుకొస్తాడని ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయి వాట్ అన్నది. వాట్ అన్నది? వాట్ అంటే ఏమిటి తెలుసురా? ఏమిటి వాట్ అంటే? ఏమిటి అని? అదే ఏమిటో గేమిటో మనకు అర్థం అవ్వలేదు. వాట్ అంటే నేనేంటి అనుకున్నానంటే వాటేసుకోమంటుంది కదా. ఏమిటి? అమ్మాయిని ఇలా వాటేసుకున్నాను. అమ్మాయిని వాటేసుకున్నావా? ఎప్పుడైతే అమ్మాయిని కౌగులించుకున్నానో ఇది ఏ టైం అప్పుడు తీసిందోనమ్మ జోడు. జోడే? ఆ జోడు సిరిపోయేదాకా వదలలేదమ్మా. మంచి పని చేసింది అమ్మడు. కాంప్లెక్స్ లో అందమైన అమ్మాయి వైపు చూస్తూ నేను ఇలాగ జోడు దెబ్బలు తిన్నాను కదా. హరిశ్చంద్రుడు కూడా చంద్రమతి అనేటువంటి అందమైన అమ్మాయి వైపు చూస్తూ ఏమైనా తిన్నాడా? ఇలా జోడు దెబ్బలు గిడి దెబ్బలు ఏం తినలేదు కానీ చెప్పేది ఆలకించు. చంద్రమతి వంక తదేక దృష్టితో చూస్తూ ఉన్న సమయమున శాండిల్య మహాముని వచ్చి వచ్చి హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఏమిటయ్యా అలా చూస్తున్నావు? అలా చూస్తున్నావు? ఈమె ఎవరా అనే? ఈమె నా కుమార్తె కాదయ్యా. ఈమె ఎవరనగా? చంద్రవతి నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజునకు మహారాజునకు అతని భార్య సునందకు పుట్టిన పుట్టిన ఏకైక ముద్దుల పుత్రిక పుత్రిక. ఈమె పుట్టిన వేళ విశేషం బాగోలేక బాగోలేక దేశానికి అరిష్టమని శాస్త్రవేత్తలు చెప్పగా చెప్పగా ఈమెను ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో విడిచిపెట్టారు ఈమె తల్లిదండ్రులు. తల్లిదండ్రులు సంధ్యావందనము చేయిచుండగా నాకు దొరికిందయ్యా ఈ బాలిక. ఈ బాలిక ఈమె యొక్క గుణగణములు నీకే తగినవి కానీ వేరొకరికి చెల్లవలసినవి కాదు అని చెప్పి ఆమెను వివాహం చేసుకోమనగా అంతటా హరిశ్చంద్రుడు
హరిశ్చంద్రుడు ముని యాజ్ఞ శిరస్స వహించి చంద్రమతిని వివాహం చేసుకున్న కొన్నాళ్లకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారునకు లోహితాసుడని పేరు పెట్టి రాజ్య పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని సురక్షితంగా పరిపాలన చేస్తున్నాడు హరిశ్చంద్ర మహారాజు. రాజ్యాన్ని సురక్షితంగా పరిపాలన చేస్తున్నాడు హరిశ్చంద్ర మహారాజు. అవును, అంత చక్కగా పరిపాలన చేస్తున్నాడా? ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అలా పరిపాలన చేశాడా? నీలాగా నీలర్ పరిపాలన ఏట్రా? నేను మా గ్రామాన్ని ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎంత చక్కగా మా గ్రామాన్ని పరిపాలన చేశాను, నీకేం తెలుసా? ఎటు నువ్వు ప్రెసిడెంట్? ఏట్రా తెలియదు నీకు? ఇప్పుడనా? ఇప్పుడు తీసేసిన ప్రెసిడెంట్ని. తీసేశారన్నమాట? ఇంత ముందు ప్రెసిడెంట్ని. ఏమైంది? ఒకసారి మా గ్రామానికి కొత్తగా పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. వస్తే మా ఊరు కుర్రాళ్ళందరూ గబగబా నా దగ్గరకు వచ్చి, ఏమండి అప్పలనాయుడు గారు, అప్పలనాయుడు గారు మరి పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, మరి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆ ముసలాయనే ప్రెసిడెంట్ గా ఉంటున్నారు, ఆయన వయసు అయిపోయింది, ఆయన పరిపాలన సంగతి మనకు బాగా తెలిసింది కదా, మరి ఈసారి పరిపాలనా బాధ్యత కుర్రవాళ్ళకి అప్పగిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి అని చేత తప్పనిసరిగా ఈసారి మీరు ఎన్నికల్లో నిలబడి ఎవరు నువ్వా గెలిచి ప్రెసిడెంట్ గా గెలిచి గెలిచి మన గ్రామాన్ని చక్కగా పరిపాలన చేయాలని చెప్పి చెప్పారు. మనమేమన్నా చెప్తే నాకు అలా కుదరదయ్యా, నాకు డే అండ్ నైట్ బిజీ. ఏంటి డే అండ్ నైట్ బిజీ? పగలేం చేస్తుంటావు, రాత్రులు ఏం చేస్తుంటావు? రాత్రుల్లో నీ వెనకాల తిరుగుతుంటాను. నా వెనకాల ఎందుకు? బుర్రకథలకాయ. అది నా వెనకాల తిరగడమా? పగలంతా సపోవరం సినిమాల దగ్గర పాన్ షాప్ ఉంది కదా, నాకు అవును కిల్లి కొట్టుంది కదా, కంఠశాల పాన్ షాప్, అవునవును పగలంతా కొట్టుకోవాలి, రాత్రులు బుర్రకథలు చెప్పుకోవాలి. ఇది ఎలక్షన్ రాజకీయం ఈ పదవులు గదవులు అంటే మనకు నప్పదు. మరి అని చేత మీరే ఎవరొకరు నిలబడండి అని చెప్పేసారు. మరందుకు వాళ్ళేమన్నారు? అలా కుదరదండి, మరి ఈసారి తప్పనిసరిగా మీరు నిలబడండి, మీరు నిలబడి పోటీ చేసి గెలిస్తే చాలు, మిగతా పనులన్నీ మేము చూసుకుంటాం. అయితే నీకు బలవంతం చేశారు. బలవంతం చేయగానే మొత్తం మీద నిలబడిపోయాను. నిలబడిపోయి అక్కడ నామినేషన్ పడేసి ఇక్కడ ఊరు మీద పడ్డాను. డబ్బులేం తగిలేయట్రా? పడిపోవడం అంటే ఆపడిపోవడం కాదు, మరి పడిపోవడం. క్యాన్వర్సింగ్. ఓహో, క్యాన్వర్సింగ్ చేశారు. సోదరి సోదరి మల్లారా, తోడిపిండి సొక్కులారా, అంటిపండు తొక్కలారా, మిరపకాయ ముక్కలారా, ఇదేం క్యాన్వర్సింగ్ రా బాబు? ఇలా క్యాన్వర్సింగ్ చేస్తే ఓట్లు రావు, మరి ఎలా చేయాలి? చెప్పులు రాళ్ళు వస్తాయి. అదే ఎలా చేయాలి చెప్తాను విను. సోదర సోదరి మళ్ళారా, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ములారా, అబ్బా నీ దగ్గర రావాలనిపిస్తుంది అమ్మా. దేనికమ్మా? నేర్చుకోవడానికి. ఏంటి నేర్చుకుంటా? మీటింగ్ ఎలా చెప్పాలో, క్యాన్వర్సింగ్ ఎలా చెయ్యాలో నేర్పుతావని. నేనే నేర్పను కానీ ఇప్పుడు చెప్పినట్టు చెప్పు. ఓహో, నువ్వు చెప్పినట్టు చెప్తే సరిపోతుంది. సరిపోతుంది. ఓహో, సోదరి సోదరి మళ్ళారా, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ములారా. అది నేను ఎవరినో కాదు, నేను మీకోసమే పుట్టాను, మిమ్మల్ని ఉద్ధరించడానికే పుట్టాను. అందువల్ల నా ప్రజలారా, మీరందరూ ఐకమత్యంగా ఉండి నా ఓటు ముద్రపై ముద్ర గుద్ది నన్ను గెలిపించారంటే ఏం చేస్తావు? మన ఊర్లో ఉన్న దారులన్నీ తీయించేస్తాను. దారులన్నీ తీయించేస్తా? ప్రజలనేస్తారా? ప్రజలు ఇబ్బంది పెడితే ఊరుకుంటావా? ఏం చేస్తావు? రోడ్లే ఏం చేస్తావు? ఏవి రోడ్లు? ఇదికో తారు రోడ్డు, ఇంటికో సిమెంట్ రోడ్డు. అంతేకాదు నా ప్రజలారా, మీరందరూ ఐకమత్యంగా ఉండి ఓటు ముద్రపై ముద్ర గుద్ది నన్ను గెలిపించారంటే ఇంకేం చేస్తావు? మన ఊర్లో ఉన్న దీపాలన్నీ అర్పించేస్తా. దీపాలన్నీ అర్పించేస్తా, ఊరంతా సేకటైపోతా. సేకటైపోతే ఊరుకుంటా. కరెంట్ ఏం చేస్తావు? కరెంటే ఇదికో సూప్ లైట్, గుమ్మానికో బలుపు. అయ్యి ఎప్పుడు ఎదిగి ఆడవు. అంతేకాదు నా ప్రజలారా, మీరందరూ ఐకమత్యంగా ఉండి ఓటు ముద్రపై ముద్ర గుద్ది నన్ను గెలిపించారంటే ఇంకేం చేస్తావు? మన ఊర్లో ఉన్న నుయ్యులు గొయ్యలు మొత్తం కప్పించేస్తాను. నుయ్యులు గొయ్యలు కప్పించేస్తే నీరు లేక జనమంతా చేస్తారు. చేస్తే ఊరుకుంటా. బోరింగ్ ఏం చెప్తావు? ఏ బోరింగ్లే? మనిద్దరం బోరింగ్కి వెళ్ళాం అనుకో. మనిద్దరం ఎందుకు వెళ్తాం? నువ్వు ఆడపిల్లవు కదా. అవును. నువ్వు సహజంగా ప్రతిరోజు బోరింగ్కి నీళ్ళకి వస్తూ ఉంటావు. వెళ్ళాలి కదా మరి. ఎప్పుడైనా మాయావిడికి ఒళ్ళంతా జ్వరం వచ్చి ఒళ్ళంతా మరి జ్వరం ఒళ్ళంతా రాకపోతే ఒక దగ్గర వస్తుంది. వీడికి మాత్రం అక్కడక్కడ వస్తుందమ్మా. వీడికి ఒక దగ్గర వస్తుందమ్మా. మా ఆవిడ గుంట్లో బాగోలేక నీళ్లు తెచ్చిపెట్టమని బిందిచ్చి నన్ను బోరింగ్ కి పంపించింది అనుకో అనుకో. ఆ టైంలో నువ్వు బోరింగ్ కి వచ్చావు అనుకో అనుకో. బోరింగ్ దగ్గర మన ఇద్దరం కలుసుకున్నాం అనుకో అనుకో. నువ్వు పడుతుంటావు, నేను కొడుతుంటావు. ఏది బోరింగ్ బోరింగ్? అదేం బోరింగ్? ఎలా కొడుతున్నావు? మరి ఎలా కొట్టాలి బోరింగ్? ఎలా కాదు, ఇలా కొట్టాలి. ఎలాగా? ఇలా కొట్టాలి రా. ఇలాగంటే కిందకి మీదకి కొట్టాలి. మా బోరింగ్ అలా కొడితే నీళ్లు పడవు. నువ్వు మరి పక్కకు కొడతావేంటి? మా బోరింగ్ ఇలాగే కొట్టాలా? వేసిన కొత్తలో ఇలా కిందకి మీదకి కొట్టి వాళ్ళం. అవును, కొట్టి 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 శీల అరిగిపోయి ఇప్పుడు ఈ పక్క ఆ పక్క కొడితే కానీ నీళ్లు పడవమ్మా. మా ఊరి ప్రెసిడెంట్ ఇంకా శీల వేయించుకోలేదు. నువ్వన్న వేయించుకో అమ్మడు. ఈ విధంగా క్యాన్వర్సింగ్ చేసి మొత్తం మీద ప్రెసిడెంట్ అయిపోయినమ్మా. గెలిచేసావు. ప్రెసిడెంట్ అయిపోయిన వెంటనే అంటనే మా ఊరి ప్రజలందరినీ పిలిపించి పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి చేసి ఆ మీటింగ్ లో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాం. మీటింగ్ లో అగ్రిమెంట్? ఎవరి చేత? ప్రజలందరి చేత. ప్రజలందరి చేత అగ్రిమెంట్? ఏమని? ఏమిటో అగ్రిమెంట్ అంటే గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా సరే, ఏ చిన్న కార్యక్రమం అయినా, ఏ పెద్ద కార్యక్రమం అయినా, ఏ శుభకార్యమైనా, ఏ అశుభకార్యమైనా మరి చెయ్యాలంటే ప్రెసిడెంట్ గారి పర్మిషన్ లేకుండా ఎవరు ఏ పని చేయకూడదు. నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ ఎవరైనా చనిపోయారనుకో ప్రెసిడెంట్ వచ్చే వరకు శవం అలా ఉండవలసిందే. అమ్మో,
అందుకు వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోపోతే ఏం చేస్తారు? కోరి ఎన్నుకున్నారు కదా. అవునవును. మరి ఈ విధంగా అగ్రిమెంట్ రాయించుకొని రాయించుకొని మొత్తం మీద మా ఊరికి ప్రెసిడెంట్ అయిపోయినా. ప్రెసిడెంట్ అయిపోయావు? నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 రోజులు గడిచాయమ్మడ. ఏమైంది? ఊరు ముట్టుకుంది. ఊరు ముట్టుకుందా? తమరి లెగ్గు మహిమ. ఊరు ముట్టుకుంటే ఏం చేయాలి? మా ఊరు పెద్ద ఊరేం కాదమ్మా, 3 ఓసలు అంటే చెన్నూరు 10-15 ఇళ్ళుంటాయి. ఆ ఊరికి నేను ప్రెసిడెంట్ అయ్యాను. ఎప్పుడైతే ఊరు ముట్టుకుందో ఏం చేయాలి? ఆర్పాలి. ఎలా ఆర్పేస్తారు? నీళ్ళతో ఆర్పుతారు. నీళ్ళతో ఆర్పి తూరుకుంటాం. ఏంటి, ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఉండొద్దా? ఏంటి, ఊరు కాలిపోతుంటే ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఉండాలా? మా ప్రజలందరూ అందరూ నా దగ్గరకు వచ్చి వచ్చి అప్పలనాయుడు గారు, అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, మరి మీరు ప్రెసిడెంట్ గారు అయినటువంటి ముహూర్తం ఎటువంటిదో ఎటువంటిదో కానీ ఊరు ముట్టుకోండి. అవునవును. దాన్ని ఆర్పాలా వద్దా? ఆహా, అనేసరికి ఇవేమన్నా నేనన్నాను, మీకేం బుర్ర బుద్ధి ఉందా లేదా? ఈ మధ్య అంతా ఎలక్షన్ లో పడిపోయి పొలం పుట్ర పట్టించుకోవడం మానేశాను, అలాగ పొలంలోకి వెళ్ళొచ్చి చెప్తాను, అలాగాకండి అన్న. ఊరు కాలిపోతుంటే పొలంలోకి వెళ్ళొచ్చి చెప్తాను, ఆగమన్నావా? వాళ్ళు ఊరుకున్నారా? ఊరుకోపోతే అగ్రిమెంట్. ఓ, అగ్రిమెంట్ అలాది. పొలంలోకి వెళ్ళాను, వెళ్ళావు, పొలం అంతా తిరిగి వచ్చాను. నేను వచ్చేలోపు ఒక వాసు పూర్తి అయింది. తమరి పేరు చెప్పి అయిపోయింది. ఊరుకుంటుందా? రెండో వాసు అంటుకుంటా. రెండో వాసు అంటుకుంటాను. అప్పుడు మరలా మా ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి ఏమండి అప్పలనాయుడు గారు, అప్పలనాయుడు ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, మీ దయవల్ల ఒక వాసు పూర్తి అయింది. అయింది. రెండోది అంటుకుంది, అంటుకుంది. అన్నైనా అర్పాలా వద్దా? అప్పుడేమని చెప్పావు? మీకేం బుర్ర బుద్ధి ఉందా లేదా? ఇప్పటి వరకు ఎండనక వాననక పొలం అంతా తిరిగి వచ్చాను కదా. అవునవును. మరి నాకు ఆకలిస్తుంది కదా, కొంచెం భోంచేసి చెప్తాను, అలా కాకండి అన్న. ఊరు కాలిపోతుంటే భోజనం చేస్తావా? ఇలాంటి ప్రెసిడెంట్ దేశానికి ఒకటి ఉంటే చాలు. నేను భోజనం దగ్గర కూర్చున్నాను, భోజనం చేస్తాను. భోజనం పూర్తయింది, అయింది. రెండో వాసు పూర్తి అయింది. వీడు భోజనంతో పాటు రెండో వాసు పూర్తి అయింది. అయింది. ఊరుకుందా? మూడో వాసు అంటుకుంటా. మూడో వాసు అంటుకుందా? అవును. అమ్మడు, మూడో వాసు అంటుకునే ఇంతకీ మీ ఇల్లు ఎక్కడుందిరా? మూడో వాసు కొసాన్ ఉందమ్మా. అందుకే అన్నయ్య వీడికి ఎంత దీయమా. మూడో వాసు ఎప్పుడైతే అంటుకుందో అంటుకుందా? మా ప్రజలందరూ దగ్గరికి వచ్చి వచ్చి ఏమండి అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, మీ దయవల్ల, మీ దయవల్ల రెండు వాసులు పూర్తి అయ్యాయి. అనేసరికి మీకేం బుర్ర బుద్ధి ఉందా లేదా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాట మాటకు విసిగించకండి. ఎండనక వాననక పొలం అంతా తిరిగి వచ్చాను కదా, మరి నాకు ఆకలిస్తుంటే భోజనం చేశాను కదా, కొంచెం కూటుకునుకు చేసి చెప్తాను, అలాగా. ఊరు కాలిపోతుంటే కూటుకునుకు చేస్తావా? ఇలాంటి 2 కాలు జేతులు కట్టేసి ఆ మంటలను పడిసేయాలి. మిమ్మల్ని ఇద్దరిని పడేయకుండా చూసుకోండి. నిన్నే పడిసి ఇక్కడ చూసుకో. మంచం వేసుకున్నాను. ఎక్కడ? ఇంట్లోనే. అయితే పర్లేదు, పడుకున్నాను. మూడో వస కాలుకు వచ్చేస్తాను. అంటే మా ఇంటి పక్కింటి వరకు వచ్చేసింది. ఎదురులో పటపటలాడుతాను. అప్పుడు మా ఊరులో అందరికి వచ్చింది అమ్మ కోపం. అప్పుడు అప్పుడు కోపం వచ్చింది. వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? ఒరే, ఎవరిని? నన్నే. నిన్న? ఒరే ఒరే, ఏటండి ఇది అలా జారిపోయాడు? ఒరే ఒరే, ఒరి పేసిరంట, ఒరి పేసిరంట, ఒరి అప్పిగా, అప్పిగా, చెప్పలన్నారు గారు అని వాళ్ళు. గారులో లేవు ఇంకా. పోనీ అప్పిగా అనొచ్చు కదా. ఒరే అప్పిగా, మా ఇల్లన్నీ తగలే తగలెట్టేసావు, నీ ఇల్లు అయినా ఆరుపుకోరా అన్నారమ్మ. మరి అప్పుడు నువ్వేమన్నావు? అప్పుడు వచ్చిందమ్మ నా కోపం. నీ కోపం వచ్చింది? ఒక గ్రామానికి ప్రెసిడెంట్ ఉండి కూడా ఉండి కూడా వీళ్ళందరూ చేత నేను మాటలు కాసేది ఏంటి? గబగబా బయటకు వచ్చి వచ్చి ఫైర్ హౌస్ ఫోన్ చేస్తాను. ఊరంతా కాలిపోయాక ఫోన్ చేసేసరికి గనక 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 గంట ఊపుకుంటూ గంటలారు వచ్చేసింది. మరి రాదా? ఎప్పుడైతే గంటలారు వచ్చేసిందో వచ్చేసరికి ఏ ఇల్లు కాలుతుంది? మీ ఇల్లే. మా ఇల్లు కాలుతుంటే మా ఇల్లు ఆర్పేస్తాను. రాలు, మీ ఇల్లు కాలుతుంది కాబట్టి ఆరుతున్నారు. అలా కుదరదు. ప్రెసిడెంట్ గారు ఇల్లు అని చెప్పి మీరు ఆరుతున్నారు. ప్రెసిడెంట్ గారు అయినా ఒకటే, ప్రజలైనా ఒకటే, ఎవరైనా ఒకటే, అంత సమానమే. నా ఇల్లు మీరు ఆర్పొద్దు. ముందల్లక్క నుంచి కాలుకు వచ్చింది, అక్కడ నుంచి ఆర్పుకెళ్ళిపోరామన్నమాట. కాలిపోయి మిగిలిన బోడి గోడలన్నీ నువ్వు తడుపుకొచ్చిమన్నావా? ఎప్పుడైతే అలా చెప్పానో, ఈ కాలిపోయినటువంటి బోడి గోడలన్నీ కూడా పూర్తిగా తడుపుకొచ్చారు. మంచి పని చేశారు. ఈ గోడలన్నీ నానిపోయి, ఇళ్ళన్నీ నానిపోయి, ఇళ్ళన్నీ పడిపోయి పడిపోయి ఊరంతా దెబ్బైపోయింది. అంటే తమరిది దెబ్బైపోయే పరిపాలన అన్నమాట. మా ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఈ విధంగా మా గ్రామాన్ని పరిపాలన చేశాను కదా, హరిశ్చంద్రుడు కూడా రాజ్యాన్ని ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు. నీలాంటి దెబ్బైపోయే పరిపాలన కాదు చెప్పేది విను. రాజ్యాన్ని సురక్షితంగా పరిపాలన చేస్తున్నాడు హరిశ్చంద్ర మహారాజు. ఇది ఇలా ఉండగా